ఏమంటే మనం సంపాదించుకున్నవన్నీ అన్నీ అన్నీ చావుతోనే ఎందుకు పనికి రానిదిగా మారిపోతే చావు తర్వాత కూడా లాభాన్ని కలిగించేది ఒకటి ఉంది, అదేంటో కాదు, మనలో ఉంటున్న భక్తి. ఇప్పటి జీవం విషయంలోను రాబోతున్న జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం భక్తి కలిగి ఉంటే ఇక్కడేం కావాలో అన్నీ మీకు ఇస్తాను, ఇంతేకాదు మహాలోకాన్ని కూడా మీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇంకేం కావాలి ప్రియమైన వారలారా మనకి?